హాయ్ ఫ్రెండ్స్ ఇది అన్సీన్ వీడియో అన్సీన్లో ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే బిఫోర్ నామినేషన్ స్టార్ట్ కాక ముందు ఉన్న సీన్లన్నీ కూడా చాలా సీన్లు అన్సీన్లు యాడ్ చేస్తున్నారు అవి నీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం క్లియర్గా అన్సీన్ చూడని వాళ్ళకి క్లారిటీగా చెప్తాను దానికంటే ముందుగా నా ఇన్స్టాగ్రామ్లో పదివేల రూపాయల కాంటెస్ట్ ఒకటి నడుపుతున్నాను ఒక క్వశ్చన్ అడుగున్నాను ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ వీక్ కాబోయే కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ క్యాప్టెన్ అండ్ రేషన్ మేనేజర్ ఎవరు అనే దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను క్లిక్ చేసి ఫాలో అయ్యి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే దానికి సంబంధించిన రూల్స్ కూడా ఆ క్వశ్చన్ దగ్గరే ఉంటాయి ఆ పోస్టులు చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి సో నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశాను నేను అంతకుముందు వీడియోలో బెస్ట్ కామెంట్ టాప్ కామెంట్ ఏదైతే ఉంటుందో తర్వాత వీడియోలో దాన్ని చదువుతాను అది వేరే కంటెస్టెంట్ గురించి నెగిటివ్ అయినా సరే బూతులు లేకుండా ఉంటే చాలు మీ పాయింట్స్ ఏదైనా మీ పేరుతో సహా చదువుతాను అదేవిధంగా ఈ అన్సీన్ వీడియోకి సంబంధించిన కామెంట్స్లో టాప్ కామెంట్ రేపు అన్సీన్ వీడియోలో చదువుతాను ఆ నేమ్ కూడా ఇప్పుడు అన్సీన్ వీడియోలోకి వెళ్దాం తమ్ముళ్ళు చూసారు కదా అదే మ్యాటర్ జరిగింది నైట్ జరుగుతుందనమాట నిన్న ఆ రోజు నైట్ నామినేషన్స్ ముందు రోజు నైటు షణ్ముఖ్ సిరి జెస్సి మాట్లాడుకుంటున్నారు షణ్ముఖ్ ఏమంటున్నారంటే మనం ముగ్గురు ప్లాన్ చేస్తున్నాము అని అనుకుంటారు హౌస్ మేట్ చూసే వాళ్ళకి కానీ మనం ముందు జాగ్రత్త పడుతున్నాం అంతే ఇక్కడ మనమేం ప్లాన్ చేయట్లేదు అనేసి షణ్ముఖ్ జెస్సి సిరితో చెప్తున్నాడు అది చూపించారు తర్వాత సిరి శ్రీరామ్కి ఆ బ్యాచ్లో ఎవరు నామినేట్ చేసేదానికి ఛాన్స్ లేదు ఖచ్చితంగా నన్నే చేస్తాడు రెండోది నేను చేస్తాడు షణ్ముఖ్ని అంతే అనేసి జెస్సి వాళ్ళతో చెప్తా ఉంది అది చూపించారు తర్వాత విశ్వ ప్రియా గారికి సారీ చెప్పేది చూపించారు అలా ఇలా వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ విశ్వ ప్రియాంక ప్రియా గారు వాకింగ్ చేస్తున్నారు అదేవిధంగా షణ్ముఖ్ సిరి కూడా వాకింగ్ చేస్తున్నారు అనుకుంటా అదే టైంలో సో వీళ్ళిద్దరూ వాకింగ్ చేస్తూ ఉంటే విశ్వ సారీ చెప్పడు చాలా నీట్గా అక్క సారీ అక్క నిన్న తప్పుగా మాట్లాడుంటే నేను మేకప్ వేసుకున్నారు అది ఇది అన్నాను కదా అక్క మేకప్ కెప్టెన్ అంటే అది సారీ అక్క అనే పాయింట్లో సారీ చెప్తూ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న టైంలో అక్క అప్పుడు ఏమంటారు అంటే ప్రియా మేడం కావాలని అనలేదక్క అది కూడా ఇంకో పాయింట్గా అంటాడు విశ్వ అక్క ప్రియా ప్రియ అక్క నువ్వు కావాలని నన్ను అన్నం విషయంలో అట్లా కావాలని ఏమీ నాకు తెలుసు నువ్వు కావాలని అని ఉండవు కానీ నేను అట్లా అన్నాను కోపం వచ్చి అన్నట్టుగా మీది కూడా తప్పు లేదు అన్నట్టుగానే అంటుంటాడు అప్పుడు ప్రియా గారు ఏమంటారు అంటే నీట్గా సారీ చెప్పిన తర్వాత ఫుడ్ దగ్గర మీకు కావాలని అనలేదని నాకు కూడా తెలుసు అన్న తర్వాత కూడా ప్రియా మన డ్యూటీ ఏంటి అంటే అన్నిట్లో సర్వ్ చేసి తినాలి రేషన్ మేనేజర్ అనే పాయింట్ తీసుకొని వస్తుంది మళ్ళీ ఇదే పాయింట్ మీద మాట్లాడుతుండ్రో ఆవిడ కన్విన్స్ అయినట్లు లేదు తర్వాత ఆ సిచ్యువేషన్ అయితే ఆ సీన్ అయితే కట్ చేశారు మొత్తానికి విశ్వ సారీ చెప్పేది చూపించారు తర్వాత విశ్వ నిన్న అలాగే చేశాను అక్క అంట లాస్ట్గా తర్వాత తినాలి వాళ్ళకి కొట్టించిన తర్వాత అంటే అక్క మొన్న నిన్న అలానే చేశానక్క ఈరోజు ఏదో అన్నట్టుగా చెప్తాను అనమాట అంత ముందు నేను అలాగే చేశాను నేను ఏదో ఆకలిసి తిన్నాను అనే ఫీలింగ్లో మాట్లాడితే మాట్లాడుతూ అది ఆ అసీని కట్ చేశారు నెక్స్ట్ లోబో సన్నీతో అంటుంటాడు అనమాట నాకు జెస్సీ ప్రియా ఉంది ప్రియాంక ప్రియా ఉంది నామినేట్ చేయడానికి వాళ్ళిద్దరూ నామినేట్ చేస్తానంటే ఆ మాట అనే టైంలో సన్నీ నాకు కూడా జెస్సీ ఉంది ప్రియా ప్రియా గారు ప్రియా గారు కూడా ఉన్నారు గారు కెప్టెన్ కదా అనేసి అంటారు సడన్గా అనగానే ప్రియా గారు ప్రియాంక ప్రియాంక ఉంది అని అంటాడు లోబో అనేసి చూపిస్తారు తర్వాత సన్నీ నాదైతే క్లియర్ అబ్బా క్లియర్గా ఉంది మానస్ నాది కూడా క్లియర్ నేను ఎవరిని చేయాలో క్లియర్గా ఉంది ఇది నాది ఒకటి కలిసిద్దేమో అనేది సన్నీ మానస్ అనుకుంటున్నారు ఇద్దరం ఒక్కరిని చేయొచ్చు రెండోది కలవచ్చు అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటున్నారు అది చూపించారు నెక్స్ట్ సన్నీ ఒక్కోసారి నన్ను నిన్ను కూడా కలిపి నామినేషన్లో పెట్టి మీ ఇద్దరిలో ఒకరు నామినేట్ అవ్వండి మీ ఇద్దరే డిస్కస్ చేసుకోని కూడా నా బిగ్ బాస్ పెట్టచ్చు అది కూడా ఛాన్స్ ఉందనేసి సన్ని మానస్తో అంటాడు అవును అది కూడా ఉందనేసి మానస్ అంటాడు అది కూడా చూపించారు నెక్స్ట్ మార్నింగ్ విశ్వాస్ వేతాతో ఇది చాలాసేపు జరిగిన కాన్వర్జేషన్ మంచి కాన్వర్జేషన్ ఏంటంటే శ్వేతతో అంటుంటాడు నేను బకెట్లు పడేసానని నామినీరీసారు బకెట్లు ఈక్వాలిటీ కోసం అందరికీ సమానం ఉండదని అని ఎవరికి సంబంధం లేకుండా పడేశాను అప్పుడు కూడా అప్పుడు అందరి కోసం చేశానంటే శ్వేత యాక్చువల్లీ ప్రియా పింకీ ప్రియా పింకీ గురించి చెప్పిందంట పింకీనే చెప్పిందంట ప్రియా గారికి ఏమని శ్వేతని హమీది హమీదాని నామినేట్ చేయమని నామినేట్ చెయ్య చేయమని పింకీనే చెప్పిందంట ప్రియా గారికి ప్రియా గారు మోజు రూమ్లో హమీద శ్వేతకు చెప్పారండి ఈ మాట అని ఈ శ్వేత శ్రీ విశ్వతో చెప్తుందనమాట సో ప్రియా గారు చెప్పారంటే పింకీ చెప్పిందని శ్వేతకి సో ప్రియా గారు అటు ఇటు చెప్తుండడం మానేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ చాలా సిచ్యువేషన్స్లో కేంద్ర బిందు అయ్యారు ఆవిడ అది అది గుర్తుపెట్టుకోవాలి మనం పింకీ ఈజ్ ఎ వెరీ నైస్ గర్ల్ అనేసి అనింది మళ్ళీ శ్వేత అదొక మాట కూడా అనేది తర్వాత విశ్వ కానీ ఫస్ట్లో ఉన్నట్టు లేదా అమ్మాయి క్లియర్గా అనేది చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడనమాట ఫస్ట్లో ఎలా ఉందంటే నాకు ఎవరు లేరు అందరి ప్రేమ కావాలి అన్నట్టుగా చాలా బాగా ఉండింది హార్ట్ టచ్చింగ్ ఉండింది అమ్మాయి కాదా కదా హార్ట్ టచ్చింగ్ ఉండింది కదా అనేసి అంటూ ఇఫ్ యూ వాంట్ టు స్ప్రెడ్ లవ్ అందరితో లవ్ స్ప్రెడ్ చేయాలి తనలో కోపం చూడలేదు ఫస్ట్లో ఇప్పుడు మాత్రం ప్రతిదానికి కోపాడుతుందంటే యా కదా అవును అనేసి శ్వేత కూడా అంటారు శ్వేత ఏమంటుంది అంటే యా అబ్జల్యూట్లీ అనింది నెక్స్ట్ కూడా తను ఇన్ఫ్లుయెన్స్ అయిందో లేదో మనకు తెలియదు కానీ ఏం మాట్లాడిన కోపం వస్తుంది ఈ మధ్య మొన్న కూడా బకీల్ టాస్క్లో తూ చీ అనుకూలంగా అనేసింది ఆ ఒక మాట అనేసి సారీ చెప్తే బాగా సరిపోద్దా అది వెనక్కి రాదు కదా అనేసి సారీ చెప్తుంది అమ్మాయి నిజమే ప్రియాంక సింగ్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే అన్న తర్వాత అన్నయ్య అట్లా అనుకోలేదు మళ్ళీ సాఫ్ట్గానే మాట్లాడదు ఆ సిచ్యువేషన్ వరకే మాట్లాడుతుంది అలా అంటే సరిపోద్దా ప్రచారనే విశ్వ అంటున్నాడు శ్వేతతో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అప్పుడు కాజల్ ప్రియాతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాణం ఇస్తా అనేసి చెప్తుంది వీళ్ళిద్దరు డిస్కషన్లో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాణం ఇస్తానని కాజల్ అంటుంది ప్రియా ఏమో నేను మై మై పీపుల్ అని అనుకునేది చాలా రేరుగా అనుకుంటాను అనుకుంటే నేను అసలు వాళ్ళని వదలను నాకు టైం పట్టిది ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరికైనా బాగా బాండింగ్ పెరగడం కోసం చాలా టైం పట్టుంది టైం తీసుకుంటాననేసి ప్రియా చెప్తుంది కాజల్ ఇక్కడ అలా ఎవరైనా కనెక్ట్ అయ్యారు నీకు అంటే కవిత కల్బెట్ బాన్ అన్న ప్లీజ్ అనేసరికి ప్రియా పింకీ అనేది పింకీ బాగా కనెక్ట్ అయ్యింది అనేసరికి మళ్ళీ నెక్స్ట్ కొద్దిసేపు ఆగి ఆయనకి కూడా ఫ్రెండే అనేసి ప్రియా గారు అన్నారు అది చూపించారు నెక్స్ట్ యాని నిద్ర వస్తుంది నాకు ఇప్పుడు నేను నైట్ నిద్ర సరిగా లేదు కరెక్ట్గా నిద్రపోయే టైంకి శ్రీరామచంద్ర బి బొత్సంగా అరిచేశాడు పెద్ద పెద్దగా అరిచేశారు పీడకల్లో వచ్చినట్టున్నాయి అనేసి ఆ రకంగా సన్నీకి వాళ్ళకి చెప్పిన సన్నీకి తెలిసినట్టు అవునా ఏంటి ఏంది అమీద విషయం ఆ మీద గుర్తొచ్చి అన్నట్టు అంటే ఏమో తెలియదు మ్యాటర్ తెలీదు పెద్దగా అరిచేశాడు అనేసి చెప్తూ ఉంది నో ఐడియా అవుట్ బ్రస్ట్ అయిపోయాడు తను అనేసి అంటుందనమాట అది అని తర్వాత వల్ల అని అడిగాడు అది చెప్పాను కదా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఒక్కటప్పుడు వన్ వన్ ఓ క్లాక్ అప్పుడు పింకీ అడుగుతుంది ఎవరంటే నీకు ఇష్టమని ఇది ఏంటంటే తమ్న ఉండి నిన్న నైట్ కాన్వర్ట్ చేసిన కిచెన్లో మానస్ పింకి ఉన్నప్పుడు కాజులు వచ్చి మాట్లాడే కాన్వర్ట్ పెద్దగా క్లారిటీ లేదు అది కరెక్ట్గా నేను ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు అర్థమవుద్దు మీకు పింకీ అడుగుతుంది అనమాట ఎవరంటే ఇష్టమని ఇది కూడా అంచిన చూసిన వాళ్ళకి కూడా అంత క్లారిటీగా అర్థమవు తెకమగ్గా ఉంటుంది కొంచెం అందుకని కొంచెం నీట్గా చెప్తాను పింకి అడుగు ఉంటుంది అడిగింది మనం చూపించరు మనీ కన్వర్జేషన్ చూసిన వాళ్ళకి క్లియర్గా కొంచెం థింక్ చేస్తే అవుతుంది పింకి అడుగుంటుంది సన్నీని మానసిని అడుగుంటుంది మానసిని అడిగింది మనం చూపించరు నెక్స్ట్ సీన్లో మనకు అర్థమవుద్ది ఏమని మీకు ఎవరంటే ఇష్టం ఇక్కడ హౌస్లో అనే దాని మీద అడిగితే మానస ఆల్రెడీ చెప్పు ఉంటాడు మనకు చూపించరు ఏమని చెప్పుంటారు అంటే ఇష్టం అని చెప్పాడు ఆ అంటే ఇష్టం అని చెప్పిన దానికే అక్కడ కిచెన్లో కొంచెం హాఫ్లో ఉన్నావు ఏంటి మూడు ఆఫ్లో ఉన్నావు అనే పాయింట్ మీద మాట్లాడేది నేను చూపించారు దానికి కారణం మానస చెప్తాను నీ పేరు చెప్పారు కదా అందుకని ఆ పేరు చెప్పిన పాయింట్ ఇప్పుడు జరిగింది అన్సీన్ లో చూపించారు ఆ అని చెప్పాడు సన్ని వచ్చేసరికి అని చెప్పాడు మానస వచ్చరి కాజల్ అని చెప్పాడు కాజులు వచ్చేసరికి ఎవరి పేరు చెప్పిందో అర్థం కాకుండా ఒకసారి రవి అంటది రవి అంటే ప్రాణం అంటది మళ్ళీ నవ్వుద్ది లాస్ట్ కి మళ్ళీ పింకి అంటది పింకి అన్న తర్వాత కూడా లాస్ట్లో రవి అంటే ప్రాణం అని నవ్వుద్ది సో అది క్లారిటీగా చెప్పలేదు అది చూపించారు ఆ కన్వర్జేషన్ మొత్తం మీద కూడా లాస్ట్ షణ్ముఖ్ విశ్వ డిస్కషన్ జరుగుతుంది అనమాట ఏమనంటే షణ్ముఖ్ నేను టాస్క్ వరకే క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాను అనుకుంటాను విశ్వ షణ్ముఖ్ ఏమంటాడు ఏదైనా టాస్క్ వరకే క్యారీ చేస్తాను ఆ తర్వాత నాకు లేదు ఓస్ట్ పర్ఫార్మర్ వరకే క్యారీ చేశాను మొన్న ఆ తర్వాత నేను అసలు దాని గురించి పట్టించుకోలేదు నేను అసలు అన్నీ వదిలేశాను ఓన్లీ టాస్క్ వరకే క్యారీ చేసిన తర్వాత అంత బాగుంటుంది కానీ నువ్వు బాగుండట్లేదు కదా ఒక పక్కనే ఓన్లీ నీ బ్యాచ్తో నేను మీ వాళ్ళతోనే ఉంటున్నావు కానీ ఎవరితో ఉండట్లేదు కదా క్యారీ చేయట్లేదు అంటావు అన్నట్టుగా విశ్వ అంటే అప్పుడు ఏమంటాడు అంటే షణ్ముఖ్ లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటున్నారు ఇక్కడ పెట్టుకుని యాక్ట్ చేస్తున్నారు అని అనగానే విశ్వ అందరూ లేదు కదా అట్లా అలా ఉండే వాళ్ళతో ఓకే మిగతా వాళ్ళతో బాగుండొచ్చు కదా అన్నట్టుగా అన్నాడు ఆ తర్వాత కన్వర్జేషన్ కట్ చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు తర్వాత నెక్స్ట్ కిచెన్లో నేను చెప్పిన సీన్ జరిగింది అంటే నేను నైట్ చూపించారు చూసారా ఈ సీన్లో ఎవరంటే ఇష్టం అని అన్న తర్వాత అక్కడ ప్రియాంక కొంచెం అలిగేది ఏడ్చేది ఏడ్చిన తర్వాత మానస్కు చెప్పొద్దు ఫీల్ అవుతుంది నేను ఏడ్చానని అనేసి కాజలతో చెప్పిన సిచ్యువేషన్ జరిగింది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఎవరి మీద ప్రేమ పెంచుకోకూడదు అనే టైప్లో ఎమోషన్స్ పెంచుకోకూడదు అనే దాని మీద నిన్న చూపించారు సరే అది జరిగింది ఈ డిస్కషన్ తర్వాత తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ కాకి గోల అంటే బోర్డు మీద కొన్ని పాయింట్స్ ఇచ్చాడు టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చాడు ఐటమ్స్కి పాయింట్స్ ఇచ్చాడు పాయింట్స్ ఎక్సీడ్ అవీ ఎళ్ళకూడదు కరెక్ట్గా కౌంట్ చేసుకొని రాసుకోవాలి ఏమేమి కావాలో ఒక్కరు చెప్తే సరే మానస్ చెప్తుంటే మానస్ మధ్యలో అరవద్దు 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 ఎందుకంటే ఒకరు చెప్తే అర్థమవుద్ది ఒకరు పాయింట్ చెప్తారు ఒకరు అదిరైరమంటారు ఒకరు ఎదురయ్యమంటారు ఒక క్లారిటీ లేకుండా లాస్ట్కి పంతొమ్మిది వందల పాయింట్స్ ఫిల్ చేశారు నైన్ హండ్రెడ్ పాయింట్స్ ఫిల్ చేయలేకపోయారు అనవసరంగా వేస్ట్ అయింది వీక్ నన్ముక్ అంటాడు లాస్ట్ దానిక లాస్ట్ వీక్ అంటే కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ మూడు ఐటమ్స్ వచ్చాయి ఈ వీక్ పర్లేదు ఒక ఏడు ఎనిమిది ఐటమ్స్ వచ్చాయి హ్యాపీ వదిలేండి వదిలేండి అని అనుకుంటారు అందరూ వదిలేస్తారు తర్వాత కాజల్ జెస్సీ డిస్కషన్ అనమాట నామినేషన్స్ గురించి ఏమంటారు అంటే నామినేషన్స్లో ఎవరు ఉంటారు అనే దాని మీద డిస్కషన్ జరుగుతుందనమాట ఓపెన్ ఉంటే మాత్రం నాకు గ్యారంటీ నాలుగు నలుగురు ఐదు వేస్తారు అనేసి కాజల్ చెప్తుంది తర్వాత లోబో శ్రీరామ్ నాకు వేస్తాడు అనేసి జెస్సీ అన్నాడు కరెక్ట్గా గెస్ చేయడు గెస్ట్ చేశాడు కరెక్ట్గా వాళ్ళే వేశారు వాళ్ళు వేశారు నెక్స్ట్ సన్నీ కూడా లేండి తర్వాత కాజల్ శ్రీరామ్ లోబో రవి తర్వాత శ్వేత యానీమాస్టర్ మాస్టర్ నాకు వేస్తారు అలాగే నలుగురు రైతులు ఖచ్చితంగా వేస్తారు గ్యారంటీ యానీ మాస్టర్ కొంచెం డౌట్ కానీ నలుగురు అయితే గ్యారెంటీ అన్నది తర్వాత ఒకసారికి జెస్సి లాస్ట్ వీక్ రవికి నేను గట్టిగా ఇచ్చాను లేకపోతే నన్ను వాడేమో నా జోలికి రావట్లేదు ఇప్పుడు నన్ను పెద్దగా ఇలా అలా అలాడి అని చెప్పట్లేదు నేను చెప్పా నేను చూడడానికి లాగా తమాసగా అన్నట్టు అనిపిస్తే కానీ అన్ని ఆలోచిస్తారు అన్ని మనసులో పెట్టుకున్నాను అవసరం వచ్చినప్పుడు వదలతాను అనేసి గట్టిగా మాట్లాడాను ఒకసారి నేను ఊరికే అంతేగానే పిచ్చోడు అనుకోకున్నాను అనేసి డైరెక్ట్గా చెప్పాను ఇండైరెక్ట్గా చెప్పాను ఇంకా అట్లా ఇచ్చిన తర్వాత తగ్గాడు నాకు సలహాలు ఇవ్వట్లేదు అనేసి రవి గురించి జసి కాజల్తో చెప్తుంది అనమాట చెప్తున్నాడు తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ అప్పుడు యానీ లోబోని ఎగతాల్ చేస్తూ ఉందనమాట అది ఏ విధంగా అంటే అంటే కామెడీ వేలోనే లహరితో బాగున్నావు లహరి వెళ్ళిపోయింది సరియుతో బాగున్నావు సరయు వెళ్ళిపోయింది నటరాజ్ మాస్టర్ బావా బావా అన్నావు ఆయన కూడా వెళ్ళిపోయాడు రవి నువ్వు జాగ్రత్త ఇక నెక్స్ట్ నువ్వే అనేసి నవ్వుకుంటా అంటే అందరూ నవ్వుకుంటాను కానీ లోబో ఉంటాయి కానీ నేను హమీదాతో క్లోజ్గా లేను కదా హమీద ఎందుకు వెళ్ళిపోయింది అనేసి జోగ్గా మాట్లాడుకుంటున్నారు ఆ డిస్కషన్ తర్వాత రవి వీళ్ళందరూ థింక్ చేసి పెద్ద స్కిట్ ఒకటేసారు ఫోర్ ఫైవ్ మినిట్స్ వచ్చే స్కిట్ శ్వేత లోబో లవర్స్ లాగా శ్రీరామచంద్ర మళ్ళీ వచ్చి లవర్స్ లాగా మళ్ళీ లవర్ లాగా శ్వేతకి మాస్టర్ శ్వేత వాళ్ళ మదర్ లాగా రవి పక్కన సైడ్ క్యారెక్టర్ లాగా ఒక స్కిట్ లాగా వేశారనమాట శ్వేతాన్ని లవ్ చేస్తున్నానని చెప్పి ఇంటికి వచ్చి ప్రపోజ్ చేసి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగే క్యారెక్టర్లో లోబో మధ్యలో శ్రీరామచంద్ర వచ్చి మన ఇద్దరం డేట్కి అనేసి వచ్చే క్యారెక్టర్లో శ్రీరామచంద్ర సో కన్వర్ట్ చేసిన కొంచెం కామెడీగా లాగారు అది ఒకటి చాలా సేపు చూపించారు అది చూపించారు నెక్స్ట్ సరికి అంటే అది అన్సీన్లో జరిగింది నెక్స్ట్ మర్చిపోయినా అది మెయిన్ చెప్పలేదు కదా దేవుడు విసిరాస్తున్నా నెక్స్ట్ షణ్ముఖ్ ఏమంటారంటే షణ్ముఖ్ సిరీతో చెప్తుంటారనమాట ఏమని మానస్ జెన్యూన్ అనిపించట్లేదు నాకు ఇక్కడ అనే చెప్పి తర్వాత ఏమైనా ఫిఫ్టీ 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 అనిపిస్తుంది జెన్యున్ అనిపిస్తుంది ఒకసారి అనిపించదు నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ చేస్తూ ఉంటే వారాలు వారాలు ఉండాలంటే కష్టం ఎక్కువ వారాలు ఉండలేరు బ్యాలెన్స్ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటే అంటే మీనింగ్ ఏంటంటే ఎవరితో పెద్దగా గొడవ పెట్టుకోవట్లేదు మళ్ళీ న్యూట్రల్ చేస్తున్నాడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనే పాయింట్లో మాట్లాడు ఇది ఆల్రెడీ షణ్ముఖ్ ఇంతకు ముందు వారంలోనూ ఎప్పుడో చెప్పాడు కూడా ఎందుకంటే అని బయాసుర్గా ఉన్నారని అని మనం చెయ్యతలేదు ఆ పాయింట్ మీదే అంటున్నాడు ఇక్కడ మానసును కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు కానీ పాయింట్ మీద ఖచ్చితంగా నిలబడట్లేదు జెన్యున్ అనిపించట్లేదు అనే పాయింట్ ఈ పాయింట్ మీద అంటున్నాడు అనమాట షణ్ముఖ్ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక్కొక్కసారి ఉంటున్నాడు ఒక్కోసారి ఉండలేదు అన్నట్టుగా మాట్లాడు ఆ తర్వాత వచ్చేసరికి ఎక్కువ వారంలో ఉండాలంటే ఇట్లా ఉంటే కుదరదు అన్నట్టు కానీ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద నిలబడి ఉండాలి ఈ పాయింట్ ఖచ్చితంగా ఆ భయాసుడిగా ఉంటున్నారని చేయట్లేదు అనే పాయింట్ మీద షణ్ముఖ్ అన్నాడని నా ఒపీనియన్ ఖచ్చితంగా నాకైతే మానస జెన్యున్గా లేడు అనేది నాకైతే అనిపించలేదు నెక్స్ట్ ఇది ఇది అన్సీన్లో జరిగింది ఇప్పుడు చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో ఆ టెన్ థౌజండ్ రూపీస్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి దానికి జస్ట్ సిల్లీగా ఆన్సర్ చేయండి కనెక్ట్ అయితే కనెక్ట్ అవుద్ది లక్కి డ్రాలో మీ పేరు వస్తే పదివేలు వస్తాయి లేకుంటే డబ్బుల కోసం కదా జస్ట్ ఒక థింకింగ్ జస్ట్ ఒక గెస్సింగ్ అనమాట ఊరికే ఒకటి వేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉన్నా చెప్పాను కదా ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తే టాప్ కామెంట్ ఏదైతే ఉంటుందో రేపటికి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రేపు అన్సీన్లో చదువుతాను థ్యాంక్ యూ కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అన్సీన్ వీడియోస్ ఉంటాయి మెయిన్ ఉంటాయి అన్సీన్ నేను నైట్ రివ్యూ చూడడం వాళ్ళు ఒకసారి రివ్యూ చూడండి దాదాపుగా వన్ ల్యాక్ మెంబర్స్ చూసున్నారు ఆల్రెడీ చాలా బాగా ఉంది రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఆ రివ్యూ కూడా చూడండి ఈ ఎండ్ స్క్రీన్లో కూడా ఇప్పుడు ఈ వీడియో అయిపోయే ముందు కూడా పక్కనే ఉంటుంది చూడండి స్క్రీన్ మీదే దాని మీద క్లిక్ చేసి కూడా రివ్యూ చూడచ్చు థ్యాంక్ యూ